యద్భాను సహస్ర కోటి సదృశ కేయూర రోజ్వల బింబోష్టిం స్మిత దంత పంక్తి రుచిరా పీతాంబరాలంకృత. ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికి సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయింది అని గమనించారు పతంజలి వ్యగ్రమాదుడు. వాళ్ళు పెళ్లి భోజనం చేయరు. ఎందుకని? వాళ్ళు తాండవం చూస్తే కానీ భోజనం చేయరు. శివుడికి బాధ ఏమిటి? వాళ్ళిద్దరూ అత్యంత భక్తులు. మీనాక్షి పరదేవతకి కూడా, పార్వతీదేవి కదా, పిల్లలిద్దరు అందం కనపోతే వాళ్ళకి ఏం తృప్తిగా ఉంటుంది? వాళ్ళిద్దరిని పిలిచి శంకరుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరు అన్నం తినండిరా, పెళ్లి భోజనం చేయకపోతే ఎలా అంటే ముఖం ముడుచు కూర్చున్నారు. ఏమలా కూర్చున్నారన్నాడు. ప్రదోష వేళ, చిదంబరంలో నువ్వు కనకసభలో తాండవం చేసేస్తూ ఉంటావు, ఈ పాటికి నేను ప్రదోషంలో పూజ చేసి తాండవం చూడాలి, తాండవం చూడకుండా అన్నం తిన్నాం, ఇవాళ పొరపాటు అయిపోయింది, ఇక్కడ ఉండిపోయాను, నీ కళ్యాణం కదా అని వచ్చేసాను, కళ్యాణం చూశాను సంతోషం, కానీ తాండవం చూడలేదు, అందుకని భోజనం లేదు అన్నాడు. అయ్యి బాబోయ్ భోజనం చేయకపోతే ఎలాగరా, భోజనం చేయండి అన్నాడు శంకరుడు. కుదరదు, నేను భోజనం చేయాలంటే నువ్వు తాండవం చేయన్నాడు. అది కనకసభ, అక్కడ తాండవం చేశాను. కాళిక పోటీ పడింది శంకరుడితోటి. పరమశివుడు ఆఖరికి ఏం చేశాడంటే కుంకుమ భరిణిలో కాలి బొటన వేలు నొక్కి పైకెత్తి బొట్టు పెట్టాడు. ఇంతెత్తున కాలు పైకెత్తి ఆవిడికి బొట్టు పెట్టి కాలిత్తాడు. కాళీస్వరూపం పరమశివుడితో సమానంగా నాట్యం చేయలేక ఆగిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణీత శ్రీ మహావిష్ణు. అప్పుడు నటరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ నటరాజుగా కనకసభలో తాండవం చేస్తాడు. చిదంబరం కనకసభ, ఆ కనకసభలో తాండవం చేయాలి కాబట్టి అక్కడ చేస్తాను తాండవం. ఇక్కడ ఎలా చేస్తాను? మధురైలో పైగా ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడు తాండవం ఏమిటి, బాగుండదు అన్నాడు శివుడు. అలా కుదరదు, నీ తాండవం చూడడానికి పెట్టి పుట్టాలి. హిమవంతుని యొక్క కూతురిగా హైమవతిగా వచ్చినప్పుడు పెళ్ళికి వచ్చారు, నీ తాండవం చూడలేదు. మధురైలో ఏం జరగాలంటే నీ పెళ్లి తర్వాత తాండవం జరగాలి. జరగడం కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూడా తాండవం చేయాలన్నాడు. మరి ఇక్కడ ఏ సభ అన్నాడు? ఇది రజత సభ, ఎందుకంటే ఆ గజ అంతా కూడా వెండితో ఉందప్పుడు, కాబట్టి రజత సభ, నువ్వు ఇక్కడ తాండవం చెయ్యన్నారు. సరే, మీరిద్దరూ అన్నం తినాలి కాబట్టి తాండవం చేస్తానన్నాడు శంకరుడు అని మొట్టమొదటిసారి తన భక్తుల కోసం చిదంబరం కనకసభలోనే కాకుండా మధురై రజత సభలో తాండవం చేశాడు. కాబట్టి తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురయ్యే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తూ ఉంటాడు అని. చిదంబరం కనకసభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు, అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్నసభలో చేస్తాడు, అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ అక్కడ చేస్తాడు, అలాగే కుట్రాళం, తిరుకుట్రాళం అంటారు, ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనకసభ, రజత సభ, రత్నసభ, రాగి సభ, పృథ్వీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. ఇందులో మధురైలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కోసమని వాళ్ళు అన్నం తినాలని అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు గొప్ప తాండవం చేసి చూపించాడు. అందుకే ప్రతిరోజు కూడా ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఆ యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఆ పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ రజత సభలోకి ప్రవేశించినప్పుడు సాయంకాలం వేళ పరమశివుని యొక్క తాండవం దర్శనం అవుతుంది అంటారు. ఆ కనకసభకి ఒక పరిమితి ఉంది, ఎందుకంటే కనకసభ ఎత్తైన వేదికగా ఉంటుంది, అది కొంతమంది మాత్రమే, అది కూడా హారతులు అయిపోయిన తర్వాత పైకెక్కుతారు, ఎదురుగుండా నిలబడి చూస్తారు. రజత సభకు ఆ ఇబ్బంది లేదు, ప్రదోష వేళలో మీరు లోపలికి వెళ్ళచ్చు. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది రజత సభలో, కనకసభలో కూడా జరిగినటువంటి ఆశ్చర్యం రజత సభలో జరిగింది. అటువంటి తాండవమూర్తి, అటువంటి నటరాజు ఇక భూమి ఎందెక్కడా లేడు. ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు మధురైని రాజశేఖర పాండ్యన్ అని చెప్పి ఒక మహారాజు పరిపాలించాడు.
ఆయన 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో ఆ కరికాల పెరియలత అని ఒక చోళరాజు ఉండేవాడు. ఆయన పేరు కరికాల పెరియలత. ఏదో విచిత్రమైన పేరు. ఆయన 64 కళల ఎందు నిష్ణాతుడు. ఈయనకి 63 కళలే వచ్చు పాండ్యరాజుకి. పాండ్యరాజు 63 కళలతో నిష్ణాతుడు. కరికాల పెరియలత చోళరాజు 64 కళలలో నిష్ణాతుడు. ఆయన జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని అర్చిస్తాడు. ఈయన మధురైలో ఉన్న సుందరేశ్వరుణ్ణి అర్చిస్తాడు. ఒకసారి ఆ కరికాల పెరియలత సభ నుంచి ఒక విద్వాంసుడు బయలుదేరి మధురై వచ్చాడు. మహారాజుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏవో అనేక కళల గురించి విషయం చర్చ వచ్చింది. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాజశేఖర పాండ్యన్ మాట్లాడలేదు. ఆ వచ్చిన విద్వాంసుడు అన్నాడు, మీకు నాట్యం రాదా అన్నాడు. నాకు రాదు అన్నాడు. ఆయన అన్నాడు, మా మహారాజు నాట్యమునందు అందివేసిన చెయ్యి 64 కళల యందు నిష్ణాతుడు అన్నాడు. ఆ మాటకి బాధ కలిగింది. 64వ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని, అప్పటికి కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు, అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో పరమ నిష్ఠాగరిష్ఠుడై 64 కళల యందు ప్రపూర్ణుడయ్యాడు రాజశేఖర పాండ్యన్. ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరేశ్వర స్వామి వారి దర్శనం చేసి పెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. రజిత సభలో ఎదురుగుండా నటరాజస్వామి ఉంటారు. మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండా అరుగు మీద ఉంటారు ఆయన. అరుగు మీద ఉన్నాడు. చూశాడు, బొట్ట 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 కందుల వెంట నీళ్లు పడిపోయాయి. ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంకలా చూస్తున్నాడు. ఎందుకలా బాధపడుతున్నారు, ఏం జరిగిందని అడిగారు. మధ్య వయస్సులో ఉన్నటువంటి వాణ్ణి నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను. అటువంటిది మహానుభావుడు ప్రతిరోజు తాండవం చేస్తాడే, నటరాజుగా నర్తిస్తాడే, ఒక్క కుడికాలు మీద నిలబడి ఎడమకాలి పైకెత్తి ఇంత గొప్పగా ఆడతాడే, ఆ కుడికాలు మీదే నిలబడి ఎడంకాలు పైకెత్తుతున్నప్పుడు ఆ కుడికాలు ఎంత నింపెడుతోందో అని స్వామి, నాట్యం తెలిసిన్నవాడిగా మీ నటరాజ స్వరూపం చూస్తుంటే సంతోషం కన్నా బాధ కలుగుతోంది. మా అందరి కోసం చిరునవ్వుతో ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఆ ఢమరుకం వాయిస్తూ చిరునవ్వుతో అంత వేగంగా నర్తిస్తూ ఆ కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఎత్తారా. ఒక్క మనవి, మీరు తాండవం చెయ్యొద్దని నేను అనను, కానీ నా కోరిక మేరకు ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తుండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజత సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడటానికి రెండు కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో. అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దు లేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు.
అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏడు ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడికి. అతిశయం వచ్చి శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడు అయ్యాడని కదా అందరూ అంటున్నారు, శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి శంకర మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలని. ఏమత్తయ్యారు ఏమి సమస్య అన్నాడు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం, ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలామంది వచ్చి భోజనాలు చేశారు కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాశులు మిగిలిపోయాయి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా అన్నం తినేస్తారు అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.